హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఎల్ఐసి కొత్త పాలసీ వచ్చింది, ఆ పాలసీ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా ఆ పాలసీ గురించి మీకు అసలు ఐడియా లేకపోతే డెఫినెట్లీ ఇక్కడ ఈ వీడియోలో ఆ పర్టికులర్ పాలసీ గురించి చెప్పడం జరిగింది. సో దీనివల్ల మనం ఎటువంటి లాభాలు పొందొచ్చు అనే విషయం మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ తెలుసుకుందాము. సో మొదలు పెడదామా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, గ్యారంటీ మెచ్యూరిటీతో పాటు లైఫ్ కవర్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. సో ఈ పాలసీ పేరేంటి? ఎల్ఐసి ధన వర్ష. సో ప్లాన్ 866 866 నంబర్ తోటి ఇది తీసుకొచ్చారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఇక్కడ గ్యారంటీ ఏది చెప్పారు అది ఇవ్వటం కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పార్టిసిపేటింగ్ లింక్డ్ అనేది లేదు. సో ఇక్కడ మీకు చెప్పింది ఖచ్చితంగా మీకు ఇవ్వటం జరిగింది, రైట్? ఈ పాలసీ సింగిల్ ప్రీమియం పాలసీ ఫ్రెండ్స్. అంటే ఒక్కసారే మీరు ఒక లంసమ్ అనే పేమెంట్ అనేది మీరు చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ కొన్ని ఆప్షన్స్, బేసిక్ బెనిఫిట్స్ అనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో రెండు ఆప్షన్సే ఇవ్వటం జరిగింది, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఇంకా మ్యాక్సిమం బెనిఫిట్ మనం 75 రూపాయలు ప్రతి 1000 రూపాయలకి మనకు ఇవ్వటం జరిగింది. అంటే 7.5% గ్యారంటీ అడిషన్. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉండే. అంటే ఇక్కడ రెండు టర్మ్స్ అనేది మనం చూసాము, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. వీటిలో ఏది చూస్ చేసుకుంటే మనకి 75 రూపాయలు ప్రతి 1000 దానికి మనం ఇవ్వటం జరిగింది. మనం ఎగ్జాంపుల్ ప్రకారం మనం తెలుసుకుందాము, అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్, ఇందాక మనం చెప్పుకున్నది ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. సో గ్యారంటీగా మీకు చెప్పటం జరిగింది. సో డెత్ బెనిఫిట్ గురించి ప్రతి పాలసీ లాగా ఇక్కడ కూడా ఆప్షన్ 1 ఎన్నుకుంటే మనకి 1.25 times ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇవ్వటం జరిగింది. ఆప్షన్ 2 చూస్ చేసుకుంటే మనకి 10 రెట్లు ఎక్కువగా మనకి బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ సింపుల్గా ఆప్షన్ 1లో మనకి ఎక్కువగా రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది, రెండో ఆప్షన్లో మనకి లైఫ్ కవర్తో పాటు మన బెనిఫిట్స్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది. సో ఇక్కడ మీరు చాలా స్పష్టంగా ఈ రెండు ఫీచర్స్ గురించి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంటే మీకు రిస్క్ కోసం కాదు, మంచి రిటర్న్ పొందుతానికి నేను ఈ పర్టికులర్ ప్లాన్ ఆలోచిస్తుంటే ఆప్షన్ 1 యూస్ చేసుకోవాలి కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాము కానీ రిస్క్ జరిగినప్పుడు నాకు ఒక హయ్యర్ సమ్ ఇన్సూర్డ్ ఇస్తే సరిపోతుంది అనే దానికి ఇక్కడ మనకి ఉంటుంది. సో ఆఫ్టర్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఆప్షన్ బిలో తక్కువ ఉంటుంది, అదేవిధంగా మనకి ఆప్షన్ 1లో బెనిఫిట్ మనకి ఎక్కువగా ఉంటుంది ఆన్ మెచ్యూరిటీ. సో ఏది చూస్ చేసుకోవాలి అనే మీ నిర్ణయం. సో మెచ్యూరిటీ బెనిఫిట్ గ్యారంటీ అడిషన్ కంపల్సరీ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇందాక మనం ఆప్షన్ 1 ఆప్షన్ 2 రెండు మనం చూసుకున్నాము. సో రెండు టర్మ్సే మనకి ఇవ్వటం జరిగింది, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఆప్షన్ 1లో 2లో రెండిట్లో మనకి 10 15 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నాము కదా 75 రూపాయలు ప్రతి దానికి ఎక్కడ ఇవ్వటం జరిగిందంటే, మనం సమ్ అష్యూర్డ్ 7 లక్షల కన్నా ఎక్కువగా తీసుకుంటే మనం మ్యాక్సిమం బెనిఫిట్ మనం పొందొచ్చు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏదైనా పాలసీ తీసుకుంటుంటే తక్కువ టైం కోసం మనం ఆగుతుంటే మనకి తక్కువ బెనిఫిట్స్ ఇవ్వటం జరిగింది, ఎక్కువ టైం ఆగి ఎక్కువగా సమ్ అష్యూర్డ్ తీసుకుంటే మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ 75 రూపీస్ అనేది మ్యాక్సిమం బెనిఫిట్ మనం పొందుకుంటున్నాము. ఎప్పుడు అది ఆప్షన్ 1 తీసుకొని మనం 7 లాక్స్ కన్నా ఎక్కువగా సమ్ అష్యూర్ తీసుకొని అక్కడ మనకి 75 అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మొత్తం
ఇల్లస్ట్రేషన్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఎక్కువగా బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఆప్షన్ వన్ తీసుకోవాలి. లైఫ్ కవరేజ్తో పాటు నాకు ఒక అడిషన్ బోనస్ నాకు దొరికితే సరిపోతుంది అనే వాళ్ళు ఆప్షన్ టూ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. సో చాలా క్లియర్గా మనకి ఆ డిఫరెన్సియేషన్ ఇచ్చారు. సో మనం యాజ్ అ ఇన్సూర్డ్ పర్సన్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోండి, మనం డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్కి డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా సెట్ చేశారు. సో ఇక్కడ 15 ఇయర్స్ కోసం మనం తీసుకుంటే 3 ఇయర్స్ కంపల్సరీ ఉండాలి కంప్లీటెడ్. అదే 10 ఇయర్స్ పాలసీ మనం మెచ్యూరిటీ కోసం మనం వెళ్తుంటే 8 ఇయర్స్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ మనకు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పాలసీ మనం ఎందుకు తీసుకోవాలంటే బేసికలీ పిల్లల పేరు మీద పాలసీ మీరు తీసుకోవాలి అనుకుంటుంటే వాళ్ళకి మీరు అట్లీస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యారనుకోండి, వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అదేవిధంగా 8 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాలు అంటే వాళ్ళకు కూడా 18 సంవత్సరాలు. సో మినిమం ఏజ్ క్రైటీరియా ఇవ్వటం జరుగుతుంది. సో ఆప్షన్ వన్ మనం ప్రిఫర్ చేసుకుంటే ఎంట్రీ ఏజ్ 60 ఇయర్స్ ఉంటుంది. ఆప్షన్ టూ ప్రిఫర్ చేసుకుంటే ఎంట్రీ ఏజ్ 40 ఇయర్స్ ఉంటుంది. అంటే సింపుల్గా మనం అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ వన్లో 60 ఇయర్స్ ఎందుకు ఇచ్చారంటే లైఫ్ కవరేజ్ అనేది 1.25 టైమ్స్ సేవ్ ఇస్తున్నారు. అదేవిధంగా 40 ఇయర్స్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనం సమ్ ఇష్యూర్డ్ అనేది 10 టైమ్స్ ప్రకారంగా మనకి ఆ బెనిఫిట్ అనేది ఇస్తున్నారు. సో చాలా డిఫరెంట్ వ్యూ తోటి మనం వెళ్ళాలి. ఏజ్ కాదు, మన కోసం కాదు, మన పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక పాలసీ తీసుకోవాలి అనేది ఏంటంటే అందుకోసం మినిమం ఎంట్రీ ఏజ్. సో డెఫినెట్లీ ఒక అవుట్లుక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ పాలసీ తీసుకునేదానికి మనం పిల్లల పేరు మీద పాలసీ తీసుకుంటే వాళ్ళకు ఒక గ్యారంటీడ్గా బెనిఫిట్ అనేది వచ్చింది. సో మినిమం ఎంతతోటి మనం స్టార్ట్ చేసుకోవచ్చు, 125,000. బట్ ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, మ్యాక్సిమం బెనిఫిట్ మనం 7 లక్షల కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము అనుకోండి, అక్కడ మనకి ఎక్కువగా బెనిఫిట్ పొందవచ్చు. సో డెఫినెట్లీ ఈ సెగ్మెంట్లో కూడా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం బెనిఫిట్ 7 లక్షలు. ఒక ఎఫ్డి లాగా చూసుకోండి, ఒక 10 లక్షలు ఉంటే 10 లక్షలు 10 సంవత్సరాల తర్వాత నాకు ఎంత వచ్చింది, ఒక 15 సంవత్సరాల తర్వాత నాకు ఎంత వచ్చింది. సో బేసికలీ 7 లక్షల కన్నా ఎక్కువగానే ప్రిఫర్ చేసుకున్నారనుకోండి, చాలా మంచి స్కీమ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో బెనిఫిట్ రైడర్స్ డెఫినెట్లీ ఇవన్నీ ఆప్షనల్లే ఉంటాయి, ఇవన్నీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. ఎల్ఐసీతో చాలా వరకు మనం ఇవన్నీ రెగ్యులర్ బేసిస్ మీద మనం చూసుకుంటా వెళ్తాము. సో దీంట్లో కూడా అంత స్పెసిఫిక్గా అనేది లేదు. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాము. సో ఇక్కడ బేసిక్ సమ్ ఇష్యూర్డ్ కింద మనకి చెప్తున్నారు. సో బేసిక్ సమ్ ఇష్యూర్డ్కి 10 లక్షల కవరేజ్, 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఎంత అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది, 953,500. ఇంత ప్రీమియం అనేది అమౌంట్ లంసంగా కట్టాలి. ప్లస్ దాని మీద మనకి పర్సంటేజ్ వైజ్ ఇందాక మనం చూసుకున్నాం కదా ఎంత అడిషన్ ఉంటుంది, గ్యారంటీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మీరు ప్రతి 10 సంవత్సరాల కోసం పాలసీ తీసుకుంటున్నారా, 15 సంవత్సరాల కోసం పాలసీ తీసుకుంటున్నారా? సో ఇక్కడ 10 సంవత్సరాల కోసం ఎంత అడిషన్ చేస్తున్నారు, 15 సంవత్సరాల కోసం ఎంత అడిషన్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. సో అది ఇక్కడ మీకు ఇచ్చే బెనిఫిట్ 2 ప్రాసెస్ తోటి మారిద్ది. ఒకటి, మీరు ఎంత బేసిక్ సమ్ ఇష్యూర్డ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో అది, ప్లస్ పాలసీ టర్మ్ ఎంత, ఈ 2 డిసైడ్ చేసేది మీరు బెనిఫిట్ ఎంత పొందుతారు. సో అదేవిధంగా ఆప్షన్ టూలో మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత మీకు బేసిక్ సమ్ ఇష్యూర్డ్ అనేది కవరేజ్ ఉంటుంది. సో ఈ పాయింట్ తోటి మనం ప్రాసెస్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బేసిక్ ఇలస్ట్రేషన్ తోటి మనం ఈ ప్రాసెస్ అర్థం చేసుకుందాము. సో ఇక్కడ ఆప్షన్ వన్ తీసుకున్నాము, 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాలసీ తీసుకున్నారు 15 ఇయర్స్ టర్మ్కి. సో ఇందాక మనం చూసాం కదా, సో పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు, బేసిక్ సమ్ ఇష్యూర్డ్ 7 లక్షల కన్నా ఎక్కువగా. సో వీళ్ళకి బెనిఫిట్ ఎంత వచ్చింది, 75 పర్ 1000, అంటే 75,000 ఈ పర్టిక్యులర్ సమ్
అష్యూర్డ్ ప్రకారంగా. సో ఇక్కడ అడిషన్ ఎలా అవుతుంది అనేది మనం చూస్తున్నాము. సో పాలసీ ఇయర్ ఎన్ని సంవత్సరాల కోసం? 15 సంవత్సరాలు. సో ఇక్కడ పాలసీ ఇయర్ తీసుకున్నాం ఎంత, ఎన్ని సంవత్సరాల దాకా మనకి కవరేజ్ వచ్చింది, రైట్. ఇక్కడ సింగిల్ ప్రీమియం మనకి ఎంత అమౌంట్ పే చేయాలి, అంటే మనం ఈ పాలసీ అమౌంట్ యాజ్ అ సింగిల్ ప్రీమియం పే చేసుకుంటే బేసిక్ సమ్ ఇన్సూర్డ్ ఆన్ డెత్ ఎంత ఇస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశారు. వితౌట్ జిఎస్టీ ఫ్రెండ్స్, ఇక్కడ విత్ జిఎస్టీ. సో జిఎస్టీ కలుపుకుంటే నంబర్ అనేది మారింది. సో ఇక్కడ మనకి జిఎస్టీ లేకుండా ఈ డీటెయిల్స్ ఇచ్చారు. సో రైట్, ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం గడుస్తూ ఉంటుంది. సో అడిషన్ అవుతూ ఉంటుంది. ఇది మొదటి సంవత్సరం 75,000, రెండో సంవత్సరం 150,000. సో పోయిన సంవత్సరం 75, రెండో సంవత్సరం 75. సో 150 అయిపోయింది. మూడో సంవత్సరం ఇంకొక 75 కలిసింది. నాలుగో సంవత్సరం ఇంకొక 75 కలిసింది. ఈ రకంగా ప్రతి సంవత్సరం 75,000 కలుపుకుంటా వెళ్తూ ఉంటే ఫైనల్గా మనకి గ్యారంటీడ్ అడిషన్ ఎంత అవుతుంది, 11,25,000. సో మనకి సమ్ ఇన్సూర్డ్ ఎంత తీసుకున్నాము, సమ్ ఇన్సూర్డ్ అనేది 10 లక్షలు. సో ఈ 10 లక్షలకి ఇంకొక 11 లక్షలు మనం యాడ్ చేసుకుంటుంటే ఇది మాక ఇండివిజువల్ పర్సన్ మెచ్యూరిటీకి చేతికి వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బేసిక్ సమ్ ఇన్సూర్డ్కి గ్యారంటీ అడిషన్ కలుపుకుంటే నాకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఇవ్వటం జరిగింది. సో దానికి ఎంత డెత్ బెనిఫిట్ ఇస్తారు అనేది ఇక్కడ మీరు చూడండి. ప్రతి సంవత్సరం అమౌంట్ పెరిగేకుంది, దానికి గ్యారంటీగా ఎంత అమౌంట్ ఇవ్వటం జరిగింది. రిస్క్ జరిగితే మనిషికి ఫ్యామిలీకి ఎంత ఇవ్వటం జరిగింది అనేది మీరు ఇక్కడ చూసుకోండి. అంటే ఈ డబ్బు ప్లస్ 10 లక్షలు కలుపుకొని అమౌంట్ ఇవ్వటం జరిగింది. సో 1.25 times ఆఫ్ టోటల్ అమౌంట్ అనేది ఇవ్వటం జరిగింది, రైట్. సో ఇది ఇలస్ట్రేషన్ 1 చూసాము. ఇలస్ట్రేషన్ 2 విషయంలో ఆప్షన్ టూలో మనం ఏం చూసాము, ఆప్షన్ టూలో మనకి బెనిఫిట్ క్రైటీరియా డిఫరెంట్ ఉంటుంది, డెత్ బెనిఫిట్ అనేది మారిపోతుంది. సో డెత్ బెనిఫిట్ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే మీరు 10 లక్షలు కోసం బేసిక్ సమ్ ఇష్యూస్ తీసుకున్నారు, పాలసీ టర్మ్ అనేది 15. సో ఇక్కడ క్లియర్గా మనం ఈ పాయింట్ అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ జరిగేది ఏంటంటే 15 సంవత్సరాల కోసం మనం పాలసీ టర్మ్ తీసుకుంటున్నాం, సమ్ మెష్యూర్డ్ అనేది 10 లక్షలు. సో ప్రీమియం ఎంత కడుతున్నాము, జిఎస్టీ లేకుండా ఎంత, జిఎస్టీ కలుపుకుంటే ఎంత. సో ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు, ఒకేసారి ఎంత అమౌంట్ అనేది కట్టుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ఇలస్ట్రేషన్ 2లో మార్పు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇలస్ట్రేషన్ 2లో ఇక్కడ సింగిల్ ప్రీమియం జిఎస్టీ లేకుండా మనం ఎంత ప్రీమియం పే చేసాము, దీని తర్వాత ప్రతి సంవత్సరం మనకి ఎడిషన్ 40,000, 440 రూపీస్ అనేది మనం చూసాము, 40 చూసాము. సో ఆ 40 అనేది ప్రతి సంవత్సరం కలుపుకుంటా వెళ్ళిపోయారు. సో కలుపుకుంటా వెళ్తే 15 సంవత్సరాల తర్వాత ఆ 10 లక్షలకి ఈ 6 లక్షలు కలుపుకొని ఇది ఒక మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇవ్వటం జరిగింది, రైట్. ఇది తెలుసుకున్నాము. ఇప్పుడు ఒకవేళ మెచ్యూరిటీ కాదు, డెత్ జరిగింది, రిస్క్ జరిగింది. సో రిస్క్ జరిగితే ఎన్ని రెట్లు మీకు అమౌంట్ ఇవ్వటం జరిగింది? సో ఇక్కడ మీరు చూడండి 80,000, సో 80 లక్షలు, సారీ, ఇక్కడ 80 లక్షల దగ్గర దాకా మనకి కవరేజ్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే పాయింట్ అర్థం చేసుకోండి ఫండ్స్, మనం ఎంత ప్రీమియం పే చేస్తున్నామో ప్రీమియం పే చేసుకున్న దానికి 10 రెట్లు ఎక్కువగా మనకి అమౌంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ రిస్క్ జరిగితే కూడా ఎక్కువగా బెనిఫిట్ వచ్చింది, రిస్క్ జరగకపోతే అట్లీస్ట్ మనం కట్టుకున్న అమౌంట్ ఒక మినిమం అమౌంట్ అనేది అన్నా మన చేతికి వచ్చింది. కానీ ఇక్కడ మనం చూసాం కదా ఆప్షన్ 2లో మనం చూస్ చేసుకుంటే మనకి ఎంట్రీ ఏజ్ తక్కువ ఉంది. ఆప్షన్ 1కి ఎంట్రీ ఏజ్ అనేది హయ్యర్ సైడ్లో 60 దాకా మనకి ఇవ్వటం జరిగింది. సో ఫ్రెండ్స్, చాలా మంచి కాన్సెప్ట్ తోటి ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది లాంచ్ చేశారు. సో దీనికి ఒక ఈ వీడియో చూసిన తర్వాత స్పష్టంగా ఒక 4 విషయాలు నేను అర్థం చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి ఫ్రెండ్స్? 1, దీన్ని ఒక FD లాగా మనం
ట్రేడ్ చేయాలి, రైట్? రెండోది, ఒకవేళ బేసికలీ మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరు పాలసీ చేరాలి, మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు ఈ ఎఫ్డీని వాళ్ళ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే బేసికలీ తాత ముత్తాతలు వాళ్ళు జనరేషన్కి ఇవ్వచ్చు. సో ఆ ప్రకారంగా మీరు దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా వెళ్ళాలి. ప్లస్ రెండోది మనం చూసుకున్నాం కదా, మనం ఆప్షన్ వన్ మనం ప్రిఫర్ చేసుకుంటే అంటే వాళ్ళకి హయ్యర్ బెనిఫిట్ మనకి ఇవ్వటం జరిగింది. కానీ మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి, కానీ రిస్క్ జరిగితే ఫ్యామిలీకి ఎక్కువ శాతం డబ్బు రిసీవ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే డెఫినెట్లీ ఆప్షన్ టూ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. సో ఆప్షన్ వన్ బేసికలీ ఒక ఇన్ మన తర్వాత నెక్స్ట్ తరానికి మనం డబ్బు అందేటట్టుగా మనం చూసుకుంటే ఆప్షన్ వన్ ప్రిఫర్ చేసుకోండి. కాదు, నా మీదే నా కుటుంబం అనేది చాలా ఎక్కువగా డిపెండెంట్ ఉంటారు, కానీ నేను నా ప్రిన్సిపల్ అమౌంట్ మీద రిస్క్ తీసుకోవద్దు, కానీ ఎల్ఐసి నమ్మకంతో నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆప్షన్ టూ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. సో 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వ్యక్తి డెఫినెట్లీ ఈ ఆప్షన్ టూ ప్రిఫర్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రీమియం అనేది సుమారుగా 10 లక్షలు వచ్చినా కూడా ఆ 10 లక్షలకి 10 రేట్లు అంటే బేసిక్లీ 1 కోటి రూపాయల దాకా కవరేజ్ అనేది మీకు వచ్చింది. సో ప్లస్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి, ఒకటి ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ప్లస్ ఈ 15 సంవత్సరాలు ఏదైనా రిస్క్ జరిగినా కూడా కుటుంబానికి ఒక 10 రెట్లు ఎక్కువగా అమౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఏమి జరగలేకపోతే డెఫినెట్లీ మీకు ఇచ్చిన సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ కలుపుకుంటే మీకు అమౌంట్ అనేది వచ్చింది. సో ఈ వేగా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ మీ ఏజ్ గ్రూప్కి మీ ఆలోచన ఏంటి అనేది కలుపుకొని మీరు వెళ్ళాలి ఫ్రెండ్స్. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి మీకు ఈ ప్రొడక్ట్ బేసికలీ ధన మనకి ఎల్ఐసి పాలసీ గురించి మనకి వివరంగా మీకు అర్థమై ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీ ఎల్ఐసి ఏజెంట్ తోటి కనెక్ట్ అయ్యి మీరు ఈ పాలసీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డెఫినెట్లీ నేను ఎలాగో ఉండాను, మీరు నన్ను కూడా కాంటాక్ట్ అయ్యి మీరు ఈ పాలసీ ఇష్యూ చేయడానికి నేను మీకు సలహా ఇంకా ప్రాసెస్ చేయడానికి కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.